సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం జెన్లెస్ జోన్ జీరో ఈ గేమ్ గురించి అయితే తెలుసుకుందాం. ఎట్లా ఆడాలి, అసలు ఏంది ఈ గేమ్, ఈ కథ కార్యక్రమం అంతా తెలుసుకుందాం. ఓకే, అండ్ ఒకవేళ మీరు ఛానల్కి కొత్త వచ్చింటే డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి సేమ్ నేను ఏజిఎస్ న్యూస్ ఎట్లయితుందో దానిలా సెక్షన్ వైజ్ అయితే డివైడ్ చేసిన. అండ్ మీకు ఏదైతే మోస్ట్లీ ఇంపార్టెంటో గేమ్ స్టార్ట్ చేయడానికి దాని గురించే చెప్తా. ఇంకా ఓవర్గా డీటెయిల్స్లకు అయితే వెళ్ళను, ఎందుకంటే మీకు గేమ్ ఆడుతుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. Yahoo! Didn't keep you waiting, did I? ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ గేమ్లోకి. సో ఈ గేమ్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఆన్లైన్లో ఆడనీకి వస్తుంది గేమ్. సో ఈ గేమ్ వచ్చేసి మీకు ప్లే స్టేషన్, పీసీ అండ్ మొబైల్లో అయితే ఆడనీకి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇలా మల్టీప్లేయర్ కూడా ఉంటుంది, బట్ ఫ్యూచర్లో మల్టీప్లేయర్కి రిలేటెడ్ గేమ్స్ అయితే యాడ్ చేస్తామని ఒఫీషియల్గా కంపెనీయే చెప్తుంది. ఓకే, దీన్ని తయారు చేసిన కంపెనీ వచ్చేసి హోయోవర్స్. ఈ హోయోవర్స్ అనే కంపెనీ వచ్చేసి మనకి గెన్షన్ ఇంపాక్ట్, హోంకై స్టార్ రైల్, హోంకై ఇంపాక్ట్ థర్డ్ అండ్ ఇంకొన్ని రెండు మూడు గేమ్స్ అయితే తయారు చేసింది అనమాట. ఓకే, మంచి పాపులర్ గేమ్స్ ఇవన్నీ. మీరు గేమ్ డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఫస్ట్ ఒకవేళ మీరు ఇండియా నుండి ఆడితే ఏషియా సర్వర్ సెలెక్ట్ చేసుకోండి, ఆర్ఎల్స్ మీరు ఇండియన్సే బట్ మీరు అమెరికా నుండి ఆడుతున్నారు, ఆర్ఎల్స్ యూరోప్ నుండి ఆడుతున్నారు అంటే అప్పుడు దానికి తగ్గట్టు, మీ లొకేషన్కి తగ్గట్టు సర్వర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఓకే, ఏషియా సర్వర్లు ఉన్న వాళ్ళు ఏషియా మెంబర్స్ తోటే మల్టీప్లేయర్ అన్నికి వస్తుంది అండ్ ఫ్రెండ్స్ లాగా యాడ్ చేసుకోనికి కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇంటర్నాట్ లెవెల్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకు ఇప్పుడే చెప్తున్న తర్వాత చెప్పొచ్చు అంటే, ఏం చేసినా అని గేమ్లో లెవెలప్ అయ్యేది ఇది. దీన్ని మీరు మీ యొక్క గేమ్ లెవెల్ అని అంటారు. ఓకే, బట్ మధ్యలో మధ్యలో కొన్ని స్టాప్స్ అయితే ఉంటాయి అన్నమాట దీంట్లో, స్పీడ్ బ్రేకర్స్ లాగా. ఆ స్పీడ్ బ్రేకర్లా ఎప్పుడు వస్తాయంటే మనకి లెవెల్ 10కి వచ్చినప్పుడు, లెవెల్ 20కి వచ్చినప్పుడు, లెవెల్ 40కి వచ్చినప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్ లాగా వస్తాయి. అప్పుడు ఏం చేయాలి అని అంటే ఒక మిషన్ చేయాలి, అది డెవలప్ కంటిన్యూగా అవ్వాలంటే. ఓకే, ఆ మిషన్ చేసినాక ఏంటంటే మనకు గేమ్లో ఏవైతే రివార్డ్స్ వస్తాయో దాని యొక్క రివార్డ్స్ క్వాంటిటీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ గేమ్ యొక్క స్టోరీ ఏంది. ఈ గేమ్ వచ్చేసి మనకి ది ఎరిడ్యూ అనే ఒక ఏరియాలని అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ప్రొనౌన్సియేషన్ తప్పైతే ఐఎమ్ సారీ. ఈ ఏరియాలో ఏంటంటే సడన్గా ఒకరోజు సిటీ మధ్యలో ఒక బ్లాక్ కలర్ బాల్ అయితే వచ్చిందనమాట, పెద్దది. సో అది ఏం చేసిందంటే దాని లోపల సగం సిటీని అయితే కబ్జా చేసుకొని పెట్టేసుకుంది. ఓకే, ఆ బ్లాక్ కలర్ బాల్ని వచ్చేసి మనం హాలో అని అంటాం. ఓకే, అండ్ ఈ హాలో లోపల వేరే ఏలియన్ లాంటి క్రియేచర్స్ అయితే ఉంటాయన్నమాట, వాటిని మనం ఇథీరియల్స్ అంటాం, ఎనిమీస్ అవి. ఓకే, నేను మధ్యలో మధ్యలో దీన్ని అపోనెంట్స్ అని అంట, ఆర్ఎల్స్ ఎనిమీస్ అని అంట, సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే, సో ఈ ఎనిమీస్ని మనం డిఫీట్ చేయాలి. డిఫీట్ చేసి ఆ ఏరియాలో కొన్ని మిషన్లు ఉంటాయన్నమాట, కొందరు అక్కడ కొన్ని సామాన్లు మర్చిపోతారు, లేదంటే కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చేసి మన ఆ ఏరియాని ఇన్వెస్టిగేట్ చేయమంటారు అన్నమాట. సో మనం ఎవరు అని అంటే మనం వచ్చేసి ప్రాక్సీ. ఓకే, ఇక్కడ మనం అనేది వచ్చేసి ప్రాక్సీ అనే క్యారెక్టర్. ఈ ప్రాక్సీ ఎవరంటే మీరు గేమ్ స్టార్టింగ్లో మీరు మెయిల్ ఆర్ఎల్స్ ఫీమేల్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఇద్దరు ఇట్లా ఎవరిని సెలెక్ట్ చేసుకుని ఏం అంత ఫరక్ పడదు, మీకు నచ్చిన క్యారెక్టర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళని మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో వీళ్ళని ప్రాక్సీ అని అయితే అంటారనమాట. ఓకే, అండ్ ఈ ప్రాక్సీ వచ్చేసి ఏం చేస్తారంటే కొందరు మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఈ హాలో అనే ఏరియాలకు అయితే పంపిస్తుంది అనమాట, ఆ మిషన్ కంప్లీట్ చేయడానికి. ఓకే, అట్లా ఈ ఏజెంట్స్ అనే వాళ్ళు వచ్చేసి ప్లేయబుల్ క్యారెక్టర్స్. ఓకే, అండ్ ఈ గేమ్ వచ్చేసి గాచా గేమ్ అండ్ అర్బన్ ఫ్యాంటసీ రోల్ ప్లేయింగ్ గేమ్. ఇది వచ్చేసి గాచా అంటే మీకు కొంచెం లక్కీ డ్రా లాగా ఉంటాయి అన్నమాట, క్యారెక్టర్స్కి కానీ క్యారెక్టర్ యూజ్ చేసే వెపన్స్కి కానీ లక్కీ డ్రా లాగా తీయాలన్నమాట. సో ఈ ఏజెంట్స్ ఎట్లుంటారు, వీళ్ళ కథ ఏంది, కారకాన ఏందని నేను తర్వాత సపరేట్గా సెక్షన్లో అయితే మాట్లాడతాను. ఓకే, అండ్ ఇదన్నమాట బేసిక్స్ వచ్చేసి ఇంట్రొడక్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గేమ్ ప్లే గురించి మాట్లాడదాం. సో దీంట్లో టూ టైప్స్ ఆఫ్ గేమ్ ప్లేస్ ఉంటాయన్నమాట, ఒకటి నార్మల్ ఓపెన్ వరల్డ్ గేమ్ ప్లే, ఇంకోటి వచ్చేసి టీవీ, దీన్ని హెచ్టిడి అని అంటారు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి నార్మల్ గేమ్ ప్లే చూసుకుందాం. మీరు ఏదైతే స్టార్టింగ్ గేమ్ స్టార్ట్ చేసేటప్పుడు క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారో ప్రాక్సీ అని చెప్పిన కదా, సో వాళ్ళతోటి గేమ్ అయితే ఉంటుంది అనమాట ఓపెన్ వరల్డ్ స్టార్టింగ్లో. ఓకే, మీకు ఒక టీవీ స్టోర్ ఉంటుంది, టీవీ క్యాసెట్లు అమ్ముతారు. రోజు మార్నింగ్ వచ్చేసి మనము అందులో మనం స్టోర్ ఓపెన్ చేయాలి, సో అది మీకు చూపిస్తుంది స్టోర్ ఎట్లా ఓపెన్ చేయాలని. ఓకే, అండ్ దాని తర్వాత వచ్చేసి మనం బయటకు వచ్చినాక మనకి మన షాప్ అంటే మన ఇంటి ఎదురుగానే ఒక కుక్ ఉంటుంది అనమాట, హస్కీ. దాని దగ్గరికి వెళ్ళి కింద స్క్రాచ్ కార్డు స్క్రాచ్ చేయాలి, అండ్ దాని తర్వాత దాని దగ్గర న్యూస్ పేపర్ ఉంటుంది, అది చదవాలి. తర్వాత దానికి ఆపోజిట్లోనే మనకి నూడిల్ షాప్ ఉంటుంది, నూడిల్ షాప్ పక్కనే మనకి కాఫీ షాప్ ఉంటుంది. కాఫీ తాగడం అయితే రోజు మర్చిపోకండి, ఒకసారి కంపల్సరీ కాఫీ అయితే తాగాలి రోజుకు ఒకసారి. ఓకే, సో కాఫీ తాగితే మనకి ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి గేమ్లో అని తెలుసుకోవాలనుకుంటే, మీరు కాఫీ తాగేటప్పుడు సైడ్కి బోర్డు ఉంటుంది అనమాట, బోర్డు మీద ఒత్తితే మీకు తెలుస్తుంది అనమాట. ఓకే,
ఇదంతా మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసినాక మీకు అర్థమవుతుంది గేమ్ ఆడేటప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నూడిల్స్ షాప్. నూడిల్స్ షాప్లో మీరు నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఫైటింగ్కి వెళ్లే ముందు కంపల్సరీ నూడిల్స్ అయితే తినండి. ఈ నూడిల్స్ షాప్లో ఫుడ్ అయితే తినేసి వెళ్ళండి, ఎందుకంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది ఫైట్ చేసేటప్పుడు. ర్యాండమ్గా మనకు అడ్వాంటేజెస్ అయితే వస్తాయి, వీటిని బఫ్స్ అని అంటాం మనము అట్లా. అండ్ దాని తర్వాత మనకి కంప్లీట్గా కాఫీ షాప్ వెనక సైడ్, ఓకే, మనకి వెపన్స్ తయారు చేసుకునే షాప్ కూడా ఉంటుంది. సో మీరు అన్ఫార్చునేట్లీ ఏమన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వెపన్స్ని మీరు డిలీట్ చేసి ఉంటే మళ్ళీ మీరు తయారు చేసుకోవచ్చు. ఓకే అట్లా. అండ్ ఇప్పుడు వచ్చేసి టీవీ, దాని గురించి మాట్లాడదాం. సో మనకి మెయిన్ గేమ్ ప్లే వచ్చేసి ఇక్కడనే ఉంటుంది. మనకి ప్రాక్సీకి ఏదైతే క్వెస్ట్ వస్తాయో, మన ప్రాక్సీ క్యారెక్టర్స్కి ఏవైతే మిషన్స్ వస్తాయో, ఆ మిషన్స్ వచ్చేసి మనము ఈ టీవీ లోపల నుండే ఆడాలన్నమాట. ఓకే, వీళ్ళ కంప్యూటర్ గేమింగ్ సెటప్ అనుకుందాం, వీళ్ళ గేమింగ్ సెటప్లో నుండి మనం అవి ఆడాలి. సో ఈ ప్రాక్సీ వచ్చేసి కొందరు ఏజెంట్స్ తోటి మనకైతే ఆ మిషన్ అయితే కంప్లీట్ చేపిస్తుంది. కంప్లీట్ చేపించడమే కాకుండా ఈ ప్రాక్సీ వచ్చేసి స్టోరీ ప్రకారం, ఓకే, ఈ ప్రాక్సీ వచ్చేసి మనకి గైడ్ చేస్తుంది అనమాట, ఆ మిషన్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎటు నుండి పోతే ఏ దారి వస్తుంది అన్నట్టు అట్లా. సో అట్లా చెప్తుంది అనమాట. అండ్ ఈ టీవీలో వచ్చేసి మనకి ఎక్స్ప్లోరేషన్, కాంబ్యాట్ అండ్ ఎండ్ గేమ్ కంటెంట్ ఉంటాయి అనమాట. ఎండ్ గేమ్ కంటెంట్ మీకు లాస్ట్కి వచ్చే సెట్లన్నీ అర్థమైపోతుంది ఏంటిదని. బట్ ఈ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఈ కాంబ్యాట్ ఏంటంటే ఇవి మినీ క్వెస్ట్లు, అంటే సైడ్ క్వెస్ట్లు, ఓకే, చిన్న మిషన్లు అనుకుందాం. ఓకే, ఇదేంటంటే మనకి చిన్న మెయిన్ స్టోరీ కంప్లీట్ చేసినాక కొన్ని చిన్న చిన్న మిషన్లు అన్లాక్ అవుతాయి అనమాట. ఓకే, అవన్నీ మనం ఈ ఎక్స్ప్లోరేషన్లన్న ఒకటి ఉంటుంది, ఆర్ఎల్సి కాంబ్యాట్లన్న ఉంటుంది. ఎక్స్ప్లోరేషన్ వచ్చేసి జస్ట్ ర్యాండమ్గా తిరగాలి అండ్ చిన్న చిన్న ఎనిమీస్ ఉంటారు, వాళ్ళని చంపేసేయాలి. ఓకే, రివార్డ్స్ వస్తాయి. ఓకే అట్లా. అండ్ ఈ కాంబ్యాట్ వచ్చేసి డైరెక్ట్ మీరు ఫైటింగ్లో దిగుతారు, పోయి ఫైట్ చేస్తారు, ఎనిమీని అయితే చంపేయాలి. దీంట్లో డిఫికల్టీస్ ఉంటాయి. ఓకే, అండ్ మీరు మెయిన్ స్టోరీ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ ఆడుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ కంప్లీట్ చేసిన స్టోరీని మళ్ళీ ఆడవచ్చు, అది కూడా మీరు డిఫికల్టీ హార్డ్ మోడ్ ఉంటుంది కొని ఆడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ బూస్. బ్యాంక్ బూస్ అంటే ఏంటంటే సేమ్ మనకి చాట్ జీపీటీ లాగా బట్ రోబోట్ ఫామ్లా, చిన్న క్యూట్ లిటిల్ రోబోట్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఓకే, వీళ్ళు వచ్చేసి ఏంటంటే వీళ్ళు సపరేట్గా మనకి ఫైట్ చేసేటప్పుడు హెల్ప్ చేస్తారనమాట. మన యొక్క క్యారెక్టర్ని హీల్ చేయడం కానీ, దెబ్బ తాకితే ఇట్లా ఏదో ఒక రకంగా మనకు అడ్వాంటేజ్ అయితే ఇస్తారనమాట. ఓకే, అండ్ వీళ్ళని మీరు ఎట్లా తెచ్చుకోవచ్చు అంటే వీళ్ళకి సపరేట్గా సిగ్నల్ సర్చెస్లో వీళ్ళకి సపరేట్ బ్యానర్ ఉంటుంది. ఈ సిగ్నల్ సర్చెస్ అనేది ఏంటంటే తర్వాత చెప్తా దీని గురించి. ఓకే, అక్కడ నుండి అయితే వీళ్ళని మనం కైండ్ ఆఫ్ పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వీళ్ళని వచ్చేసి మనం లెవలప్ చేయాలి. మన వీడియో స్టోర్ పక్కనే ఆనుకొని ఉంటుంది అనమాట దీన్ని లెవలప్ చేసుకునే షాపు. సో అది మీకు సపరేట్ చిన్న మినీ క్వెస్ట్ లాగా ఉంటుంది, ఓకే, మినీ మిషన్ లాగా ఉంటుంది. సో అక్కడ నుండి మీరు దీన్ని ఎట్లా లెవలప్ చేసుకోవాలో మీకు అర్థమైపోతుంది బ్యాంక్ బూస్ని అట్లా. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ. ఈ గేమ్లో కరెన్సీ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కామన్ కరెన్సీ వచ్చేసి డెనీస్. ఇవి వచ్చేసి మామూలు మనకి రూపీస్, కాయిన్స్ ఎట్లనో అట్లా అనమాట. ఇది మనకి ప్రతి ఒక్క దానికి యూజ్ అవుతుంది, ఫుడ్ తిన్నీకి కానీ, కాఫీ పర్చేస్ చేసుకోనికి కానీ, ఆర్ ఎల్స్ మన క్యారెక్టర్ని లెవలప్ చేసుకోనికి కానీ, మన క్యారెక్టర్ యొక్క వెపన్ని లెవలప్ చేసుకోనికి, మన క్యారెక్టర్ స్కిల్స్ని లెవలప్ చేసుకోనికి, క్యారెక్టర్ యొక్క ఎక్విప్మెంట్ని లెవలప్ చేసుకోనికి, ప్రతి ఒక్క దానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, టెన్నిస్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి పాలిక్రోమ్స్. ఈ పాలిక్రోమ్స్ వచ్చేసి నేను ఇందాక చెప్పినా కదా సిగ్నల్ సర్చ్ అని. ఈ సిగ్నల్ సర్చ్ అనేది మనం క్యారెక్టర్స్ని కైండ్ ఆఫ్ పర్చేజ్ చేసుకునేది. ఓకే, దీన్ని గాచా సిస్టమ్ అంటారు. ఓకే, ఈ గాచా సిస్టంలో మనకి ఈ పాలిక్రోమ్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ పాలిక్రోమ్స్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, దాన్ని మోనోక్రోమ్స్ ఆర్ మోలిక్రోమ్స్ ఆర్ సంథింగ్ అంటారు. ఓకే, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అది పాలిక్రోమ్స్కి మనం కన్వర్ట్ చేసుకోవాలి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు అంతగానం పర్చేజ్ చేయని అవసరం లేదు, కొంచెం ఓపికతోటి మీరు గేమ్ ఆడితే మీకు అన్నీ వచ్చేస్తాయి, మీకు కావాలనుకునేవన్నీ. ఓకే, పాలిక్రోమ్స్ వచ్చేసి మనకి గేమ్లో ఏ మిషన్ చేసినా, ఏం చేసినా, ఏ ఏదన్నా ఈవెంట్ అన్నా దొరికేస్తుంది. అండ్ ఈ పాలిక్రోమ్స్ తోటి ఏం పర్చేజ్ చేయవచ్చు అంటే ఎన్క్రిప్టెడ్ మాస్టర్ టేప్ అండ్ మాస్టర్ టేప్. ఇది వచ్చేసి మనకి సిగ్నల్ సర్చ్ చెప్పిన కదా క్యారెక్టర్స్ని కైండ్ ఆఫ్ పర్చేజ్ చేసుకునే సిస్టమ్ అని. సో వాటిలో అయితే యూజ్ అవుతుంది అనమాట. ఎన్క్రిప్టెడ్ మాస్టర్ టేప్ ఏదైతే ఉందో వీటి కోసం మాత్రమే మీ యొక్క పాలిక్రోమ్స్ని అయితే ఖర్చు పెట్టాలి. ఓకే, సో బూపాన్స్. బూపాన్స్ వచ్చేసి చెప్పిన కదా ఇందాక బ్యాంక్ బూస్ అని, వాటిని పర్చేజ్ చేసుకోవడానికి యూజ్ చేసే కరెన్సీ. ఈ కరెన్సీ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇది వచ్చేసి సిగ్నల్ సర్చ్లో యూజ్ చేస్తాం. అండ్ ఈ కరెన్సీ ఎక్కడి నుండి వస్తుంది అంటే మనకి మోస్ట్లీ ఇన్ గేమ్ ఈవెంట్స్ నుండి, ఆర్ ఎల్స్ ఎండ్ గేమ్ కంటెంట్ నుండి అయితే మనకి కరెన్సీ వస్తుంది అనమాట. ఓకే, సో అదనమాట. అండ్ ఈ సిగ్నల్ సర్చ్ ఈ బ్యానర్ గురించి చెప్పినగా లాస్ట్కి మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మెయిన్ కరెన్సీ గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి బ్యాటరీ. ఈ బ్యాటరీ వచ్చేసి ఏంటంటే మనకి క్యారెక్టర్ని లెవలప్ చేయనీకి కానీ, ఆర్ఎల్స్ క్యారెక్టర్ యొక్క వెపన్ని లెవలప్ చేయనీకి కానీ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో
ఇవి మనము ఈ బ్యాటరీని యూజ్ చేసి తెచ్చుకోవాలన్నమాట. అండ్ ఈ బ్యాటరీ వచ్చేసి మనకి టోటల్ 240 అయితే ఉంటుంది డిఫాల్ట్, ఎవ్రీడే రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఓకే, రీసెట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈరోజే 240 ఖర్చు పెట్టేశారు అనుకోండి, రేపు ఈ టైం వరకు మీకు మళ్ళీ 240 అయితే రెడీగా ఉంటుంది బ్యాటరీ వచ్చేసి. ఓకే, దీన్ని మీరు సపరేట్గా రీఛార్జ్ చేసుకోవచ్చు ఈథర్ బ్యాటరీస్ అను. దీన్ని యూజ్ చేస్తే మీకు 60 బ్యాటరీ అయితే రీఛార్జ్ అవుతుంది. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఈథర్ బ్యాటరీస్ అయితే సేవ్ చేసుకోండి ఫ్యూచర్ కోసం. మీరు ఒకవేళ కాఫీ తాగినాని మీకు 60 బ్యాటరీ అయితే రీఛార్జ్ అవుతుంది, బట్ డేకి ఒకసారి మాత్రమే కాఫీ తాగడానికి ఉంటుంది. అందుకే ఇందాక స్టార్టింగ్లో కాఫీ గురించి చెప్పింది నేను. సో ఏజెంట్స్, కాంబాట్లో యూజ్ చేసే క్యారెక్టర్స్ని ఏజెంట్స్ అని అంటాం. ఓకే, సో ఏజెంట్స్ వచ్చేసి 2 types ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ ర్యాంక్ అని ఏ ర్యాంక్ అని అయితే ఉంటారనమాట. మీరు క్యారెక్టర్ స్క్రీన్లో అయితే మీరు చూడొచ్చు ఎవరి పక్కన అయితే ఎస్ అని ఉందో వాళ్ళు ఎస్ ర్యాంక్ అనమాట, ఎవరి పక్కన అయితే ఏ అని ఉందో వాళ్ళు ఏ ర్యాంక్ అనమాట. ఇది ఏజెంట్స్ యొక్క రేరిటీ. ఓకే, అండ్ టోటల్ గేమ్లో వచ్చేసి మనకి 4 రేరిటీస్ అయితే ఉంటాయన్నమాట, ఎస్ ర్యాంక్, ఏ ర్యాంక్, బి ర్యాంక్, సి ర్యాంక్. ఓకే, సో మీరు వీటిని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఎస్ అంటే సూపర్, ఓకే, ఏ అంటే యావరేజ్, బి అంటే బిలో యావరేజ్, అండ్ సి అంటే కామన్. ప్రతి ఒక్క ఏజెంట్ అంటే క్యారెక్టర్స్, ప్లేయబుల్ క్యారెక్టర్స్, వీళ్ళకి ఒక ఫైటింగ్ స్టైల్ ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఒక ఎలిమెంట్ ఉంటుంది, దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఫ్యాక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ఫైటింగ్ స్టైల్ గురించి చూసుకుందాం. ఫైటింగ్ స్టైల్ వచ్చేసి టోటల్ 3 types ఉంటాయి. ఓకే, స్లాష్, స్ట్రైక్, పియర్స్. స్లాష్ వచ్చేసి ఏంటంటే కొయ్యడం, స్ట్రైక్ వచ్చేసి ఏంటంటే కొట్టడం, అండ్ పియర్స్ వచ్చేసి కొడవడం. ఎలిమెంట్స్ గురించి యూజ్, ఎలిమెంట్స్ వచ్చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఏదో ఒక ఎలిమెంట్ అయితే ఉంటుంది అన్నమాట. ఇవి వచ్చేసి ఎట్లా అంటే వాళ్ళ యొక్క పవర్స్. సో ఇందులో వచ్చేసి మనకి టోటల్ ఫైర్, ఎలక్ట్రిక్, ఐస్, ఈథర్ అండ్ ఫిజికల్, ఇవి 5 elements ఉన్నాయన్నమాట. ఓకే, ఇందులో ఏదో ఒక ఎలిమెంట్ తోటి మీరు కంటిన్యూగా ఒక ఎనిమీని కొడితే వాని మీద ఒక ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. ఓకే, దాన్ని అనామలీ బిల్డప్ అని అంటాం మనం. సో డిసార్డర్, ఇప్పుడు డిసార్డర్ వచ్చేసి ఏంటంటే ఒక ఎనిమీకి ఆల్రెడీ అనామలీ బిల్డప్ అయితే అయ్యింది. సో ఆ ఉన్న అనామలీ బిల్డప్ని తీసేసి వేరే అనామలీ బిల్డప్ అప్లై చేద్దామని చూస్తున్నా. బట్ ఇది ఎప్పుడైతే జరుగుతుందో, ఇది జరిగినప్పుడు మధ్యలో ఒక డిసార్డర్ అన్న రియాక్షన్ అయితే జరుగుతుంది. అది వచ్చేసి ఎనిమీకి డ్యామేజ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ మనం ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నామో అనామలీ బిల్డప్ అది కూడా అప్లై చేస్తుంది. ఎనిమీ యొక్క హెచ్పీ బార్ పక్కన చూస్తే చిన్న సర్కిల్ ఉంటుంది, మీరు వేరే వేరే ఎలిమెంట్స్ తోటి కొట్టిన ప్రతిసారి మీకు అక్కడ సింబల్ అయితే కనిపిస్తుంది ఎలిమెంట్ది. ఆ సర్కిల్ ఫిల్ అయినప్పుడు అక్కడ ఏదైతే ఎలిమెంట్ చూపిస్తుందో దాని యొక్క అనామలీ బిల్డప్ అయితే పడుతుంది అన్నమాట. ఓకే, అనామలీ అట్రిబ్యూట్స్ అంటే ఆ ఎలిమెంట్ యొక్క ఎఫెక్ట్ అన్నమాట. సో వీటిని అనామలీ బిల్డప్ అని అంటారు అని చెప్పినా కదా. సో అవి చూద్దాం ఇప్పుడు వచ్చేసి. సో ఫస్ట్ వచ్చేసి ఫైర్. మీరు ఫైర్ ఎలిమెంట్ ఉన్న క్యారెక్టర్ తోటి ఎనిమీని కంటిన్యూగా కొడితే వాడికి బర్న్ అన్న ఎఫెక్ట్ పడుతుంది, ఆ బర్న్ వచ్చేసి కంటిన్యూగా వాడికి డ్యామేజ్ అయితే చేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఎలక్ట్రిక్. కంటిన్యూగా మీరు ఎలక్ట్రిక్ ఎలిమెంట్ ఉన్న క్యారెక్టర్ తోటి కొడితే అపోనెంట్కి షాక్ అన్న ఎఫెక్ట్ అయితే పడుతుంది, దాంతో కొంచెం షాక్ అవుతాడు, కరెంట్ షాక్ కొడుతుంది దానికి అట్లా. అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఐస్. ఐస్లో టోటల్ 3 effects ఉన్నాయి. ఇవి కంటిన్యూగా ఒకటి ట్రిగర్ అయితే మిగతా 2 కూడా ఆటోమేటిక్ ట్రిగర్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రోజన్. ఫ్రోజన్ అంటే ఎనిమీ వచ్చేసి గడ్డగడతాడు. ఓకే, గడ్డగట్టిన తర్వాత షాటర్ అవుతాడు. షాటర్ అయినప్పుడు గడ్డ ఐస్ గడ్డ కడతాడు కదా, అది పలిగిపోతుంది, అది పలిగిపోయి ఐస్ డ్యామేజ్ అయితే జరుగుతుంది అన్నమాట వాడికి. ఓకే, అది జరిగిన తర్వాత ఆడు ఫ్రాస్ట్ బైట్ అన్న ఎఫెక్ట్లకు అయితే ఎంటర్ అవుతాడు. ఫ్రాస్ట్ బైట్ ఎఫెక్ట్లకు ఎంటర్ అయినాక మనం ఏదైతే క్యారెక్టర్ క్రిట్ డ్యామేజ్ చేస్తామో అది ఇంకెక్కువ రిసీవ్ చేసుకుంటాడు ఎనిమీ వచ్చేసి. ఇవి 3 ఒకదానికొకటి జరుగుతూనే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఈథర్. ఈథర్ ఎలిమెంట్ తోటి మనం కంటిన్యూగా ఒక అపోనెంట్ కొడితే వాడికి కరప్షన్ అన్న ఎఫెక్ట్ పడుతుంది. కరప్షన్ అన్న ఎఫెక్ట్ పడ్డప్పుడు మళ్ళా సేమ్ ఈథర్ ఎలిమెంట్ ఉన్న క్యారెక్టర్స్ తోటి మనం వాడిని కొడితే వాడు అడిషనల్ ఈథర్ డ్యామేజ్ అయితే తీసుకుంటాడు. సో అదనమాట ఈథర్ ఎఫెక్ట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఫిజికల్. మనం ఫిజికల్ ఎలిమెంట్ ఉన్న క్యారెక్టర్ తోటి అపోనెంట్ని కంటిన్యూగా కొడితే అప్పుడు వాడికి అసల్ట్ అన్న ఎఫెక్ట్ అయితే పడుతుంది అనమాట. ఈ అసల్ట్ పడ్డప్పుడు ఒకటేసారి మ్యాసివ్ ఫిజికల్ డ్యామేజ్ అయితే జరుగుతుంది, దాని తర్వాత వాడు ఫ్లించ్ అన్న స్టేట్లకు అయితే ఎంటర్ అవుతాడు. ఫ్లించ్ అన్న స్టేట్ ఏంటంటే మనం కంటిన్యూగా ఫిజికల్ డ్యామేజ్ చేస్తే ఈ ఫ్లించ్ అన్న స్టేట్లు ఉన్న ఎనిమీకి డేజ్ అన్నది ఎక్కువ రిసీవ్ చేసుకుంటాడు. ఇవి ఎలిమెంట్స్ అండ్ వాటి యొక్క అనామలీ బిల్డప్స్. ఓకే, స్పెషాలిటీస్ టోటల్ 5 specialties ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క ఏజెంట్కి ఒక స్పెషాలిటీ అయితే కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెషాలిటీస్ వచ్చేసి మనకి అటాక్, స్టన్, డిఫెన్స్, సపోర్ట్, అనామలీ, ఇవన్నమాట 5. క్యారెక్టర్ని డెవలప్ చేసే మెటీరియల్కి స్పెషాలిటీ యూజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఈ ఏదైతే డబల్యూ ఇంజన్ ఉందో వెపన్, దీన్ని డెవలప్ చేయడానికి అండ్ దీన్ని ఎక్విప్ చేయడానికి ఈ స్పెషాలిటీ అన్నది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్పెషాలిటీస్ ఏంది చూద్దాం.
ఫస్ట్ వచ్చేసి అటాక్. అటాక్ వచ్చేసి డిపిఎస్ క్యారెక్టర్, అంటే మెయిన్ డ్యామేజ్ డీలర్ అని అర్థం. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టన్. స్టన్ వచ్చేసి వీళ్ళు సెకండరీ డ్యామేజ్ డీలర్, ఓకే, సబ్ డిపిఎస్ అంటారు వీళ్ళని. వీళ్ళు ఎనిమీస్ని చాలా ఫాస్ట్గా, కంపేర్ టు నార్మల్ క్యారెక్టర్స్, చాలా ఫాస్ట్గా స్టన్ చేస్తారు. ఓకే, మనకి కాంబాట్ చేసేటప్పుడు కంపల్సరీ ఎనిమీ స్టన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సపోర్ట్ వచ్చేసి ఎనిమీస్ యొక్క డిఫెన్స్ డిక్రీజ్ చేయడం కానీ, ఎనిమీస్ యొక్క రెసిస్టెన్స్ డిక్రీజ్ చేయడం కానీ, రిలేటెడ్ టు ఎలిమెంట్స్, అట్లాంటిది ఈ సపోర్ట్ క్యారెక్టర్స్ చేస్తారనమాట. మన కాంబాట్లు ఉన్నప్పుడు వీళ్ళు మనకు చాలా వరకు యూజ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్. ఈ డిఫెన్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, డిఫెన్స్ అంటే షీల్డ్ ఇస్తారు వీళ్ళు మనకి, మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు ఎనిమీస్ నుండి, వాళ్ళ అటాక్స్ నుండి. బట్ ఇది చేయడానికి కూడా ఒక కైండ్ ఆఫ్ పర్టికులర్ వే ఉంటుంది, అది మీరు క్యారెక్టర్ ట్రైనింగ్ ఆడితే మీకు అర్థమవుతుంది ఎట్లా చేయాలో. మీకు సిగ్నల్స్ వచ్చి నుండి వచ్చిన క్యారెక్టర్స్ గురించి మీరు విఆర్ డివైస్లో ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. సో అక్కడ నుండి మీ క్యారెక్టర్ ఏం చేస్తుందో మీకు తెలుస్తుంది. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి అనామలీ. నేను ఏదైతే ఇందాక రియాక్షన్స్ చెప్పినో, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఏమేమి రియాక్షన్ చేస్తుంది అని చెప్పినో, ఆ రియాక్షన్ యూజ్ చేసుకొని మెయిన్గా డ్యామేజ్ చేస్తారనమాట వీళ్ళు. ఓకే, సో ఇవి స్పెషాలిటీస్ వచ్చేసి. ఓకే, సో మీరు ఒక క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క బేస్ స్క్రీన్ చూస్తే, అంటే బేస్ స్టాట్స్ ఓపెన్ చేస్తే మీకు స్క్రీన్ ఇట్లా కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి వాళ్ళ పేరు, అండ్ దాని పక్కన వచ్చేసి ఒక స్టిక్కర్ ఉంది కదా, ఇది వచ్చేసి ఫ్యాక్షన్. ఓకే, మోస్ట్లీ వాళ్ళు పనిచేసే ఆఫీస్ అనుకోండి. ఓకే, ఈ ఫ్యాక్షన్ వచ్చేసి మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే టీమ్ బిల్డింగ్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వాళ్ళ యొక్క డీటెయిల్స్ కనిపిస్తుంది, వాళ్ళ లెవెల్ అండ్ వాళ్ళు ఏ ఎలిమెంట్, వాళ్ళు ఏ స్పెషాలిటీ క్యారెక్టర్ అని చెప్పి, అండ్ దాని కింద మనకి స్టాట్స్ కనిపిస్తాయి. ఓకే, సో ఇవన్నమాట బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ మీరు ఇక్కడ హైలైట్ చేసి ఉన్నది చూస్తే ఎనర్జీ రీజన్ వచ్చేసి హైలైట్ చేసి ఉంది. దీని అర్థం ఏంటంటే ఈ క్యారెక్టర్కి మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎనర్జీ రీజన్ స్టాట్ ఇవ్వాలి. ఇది ఎక్కడ నుండి ఇస్తారంటే మీరు డబ్ల్యూ ఇంజన్స్ నుండి ఇవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు డిస్క్ డ్రైవ్స్, దాని గురించి మెల్లగా చెప్తే వాటి నుండి అయితే మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఈమె వచ్చేసి ఎలిన్ జోయ్. సో ఈమెకు చూస్తే క్రిట్ రేట్ అండ్ క్రిట్ డ్యామేజ్ హైలైట్ చేసింది. సో ఈమెకు కావాల్సింది మెయిన్ వచ్చేసి క్రిట్ రేట్, క్రిట్ డ్యామేజ్ అట్లా. అండ్ ఇంకొక క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటా, వీడు వచ్చేసి బెన్. వీడికి కావాల్సింది మెయిన్ డిఫెన్స్. సో అట్లా ఒక్కొక్క క్యారెక్టర్కి హైలైట్ చేసిన స్టాట్ ఉంటుంది, దాన్ని బట్టి మనం వాడికి వెపన్స్ అండ్ వాడి యొక్క ఎక్విప్మెంట్ మనం సెట్ చేసుకోవాలి. ఓకే, సో నార్మల్గా మీరు వచ్చేసి వాళ్ళ ఎలిమెంట్ అండ్ వాళ్ళ స్పెషాలిటీ చూపిస్తాం కదా, దాని మీద మీరు ప్రెస్ చేస్తే మీకు ఇవి డీటెయిల్స్ వస్తాయన్నమాట, డీటెయిల్డ్ స్టాట్స్ అని చెప్పేసి. ఓకే, ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్క దాని గురించి చదువుకోవచ్చు, ఏ స్టాట్ ఏం చేస్తుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ కొన్ని స్టాట్స్ గురించి అయితే నేను చెప్తాను ఇప్పుడు. ఇంపాక్ట్. ఇంపాక్ట్ అనేది వచ్చేసి స్టన్ బేస్డ్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుంది అంటే అపోనెంట్స్కి డేజ్ అనేది అయితే ఫాస్ట్గా ఎక్కిస్తుంది అనమాట. ఎంత ఇంపాక్ట్ ఉంటే అంత ఫాస్ట్గా అపోనెంట్స్కి డేజ్ అనేది అయితే జరుగుతుంది. డేజ్ ఎప్పుడైతే 100% రీచ్ అవుతుందో అప్పుడు వాళ్ళు స్టన్ అవుతారు. స్టన్ అవ్వడం అంటే కొంచెం కళ్ళు తిరిగి పడిపోవడం. స్టన్నర్డ్ స్టేట్లు ఉన్నప్పుడు వాళ్ళు మనని అటాక్ చేయరు, మన దగ్గర నుండి ఎక్స్ట్రా డ్యామేజ్ తీసుకుంటారు అనమాట. ఓకే అట్లా. అండ్ క్రిట్ రేట్, క్రిట్ డ్యామేజ్ వచ్చేసి ఏంటంటే క్రిట్ డ్యామేజ్ ఏమో బోనస్ డ్యామేజ్, క్రిట్ రేట్ వచ్చేసి ఆ బోనస్ డ్యామేజ్ ఎప్పుడు చేయాలని డిసైడ్ చేసేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అనామలీ మాస్టరీ ఏం చేస్తుంది అంటే ఏదైతే అనామలీ బిల్డప్ అని చెప్పినో ఎలిమెంట్ యొక్క ఎఫెక్ట్ అది ఎంత ఫాస్ట్గా ఎనిమికి అప్లై కావాలని డిసైడ్ చేస్తుంది. అనామలీ ప్రొఫిషియన్సీ వచ్చేసి ఏంటంటే అప్లై అయిన అనామలీ ఎంత డ్యామేజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేస్తుంది అనమాట. అనామలీ ప్రొఫిషియన్సీ, పెనిట్రేషన్ రేషియో అండ్ పెనిట్రేషన్. ఓకే, ఈ పెనిట్రేషన్ రేషియో ఏం చేస్తుంది అంటే మనం ఇది ఎంత పర్సంటేజ్ ఇస్తే అంతవరకు ఎనిమీస్ యొక్క డిఫెన్స్ అయితే ఇగ్నోర్ చేస్తుంది, అంటే పట్టించుకోదు. అండ్ సేమ్ విత్ పెనిట్రేషన్, బట్ ఓన్లీ నెంబర్స్లో ఉంటుంది, ఇది పర్సంటేజ్ ఉండదు అట్లా. ఎనర్జీ రీజన్. ఎనర్జీ రీజన్ వచ్చేసి మనం ఫైట్ చేస్తున్నప్పుడు ఎనిమీస్ని కొట్టినప్పుడు మనకి పర్ సెకండ్ ఎంత ఎనర్జీ రీజనరేట్ కావాలని చెప్పి డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే అదనమాట ఇది వచ్చేసి. ఎనర్జీ జనరేషన్ రేట్ వచ్చేసి ఏంటంటే ఈ ఎనర్జీ రీజన్ నుండి ఎంత ఎనర్జీ జనరేట్ కావాలని చెప్పి డిసైడ్ చేస్తుంది అట్లా ఎనిమీని కొట్టినాక అట్లా. ఇవన్నమాట టర్మ్స్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి స్కిల్స్. ఓకే, ఈ ABCDEF అని ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి కోర్ స్కిల్స్. సో ఈ EF పక్కన ఏదైతే ఉందో ఇది తిరుగుతుంది కదా, దీన్ని నొత్తితే ఏంటంటే మీ క్యారెక్టర్ ఏం చేస్తుందని చెప్తుంది. అండ్ ఇక్కడ Level 3 పక్కన ప్లే బటన్ నొత్తితే ఈ క్యారెక్టర్ అసలు ఏం చేస్తుందని చెప్తుంది అనమాట, కాంబాట్ ట్యూటోరియల్ లాగా. అండ్ దాని కింద వచ్చేసి ఫిస్ట్, ఇది వచ్చేసి బేసిక్ అటాక్, నార్మల్గా అటాక్ చేసేది. ఓకే, అండ్ ఇది వచ్చేసి డాజ్ ప్లస్ డాష్. ఓకే బటన్, ఇది వచ్చేసి యారో మార్క్స్ ఉన్నది. డాజ్ అంటే ఎనిమీ అటాక్స్ నుండి తప్పించుకునేది, డాష్ అంటే ఉరకడానికి యూజ్ చేసేది. ఇది కాంబాట్లో మనం చాలా వరకు యూజ్ చేస్తాం.
నెక్స్ట్ వచ్చేసి అసిస్ట్. ఈ అసిస్ట్ వచ్చేసి టోటల్ 4 టైప్స్ ఉంటుంది, క్విక్ అసిస్ట్, డిఫెన్సివ్ అసిస్ట్, ఎవేజివ్ అసిస్ట్ అండ్ అసిస్ట్ ఫాలో అప్. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి 3 టైప్స్ ఆఫ్ అసిస్ట్స్ ఉంటాయి. ఓకే, క్విక్ అసిస్ట్, డిఫెన్సివ్ అసిస్ట్, ఫాలోఅప్ అసిస్ట్. డిఫెన్సివ్ ప్లేస్లో ఎవేజివ్ అసిస్ట్ ఉంటుంది కొన్ని క్యారెక్టర్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ బిలీ. ఇది వచ్చేసి మనకి ఫైటింగ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ అసిస్ట్ వచ్చేసి ఇన్ఫినిటీ సింబల్ లాగా ఉండి దీని చుట్టూ 6 పార్టిషన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి పాయింట్స్ అంటారు వీటిని. ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఏం యూజ్ అవుతుంది అని నేను కాంబాట్ సెక్షన్లో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ అటాక్. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటేమో నార్మల్, ఇంకోటేమో ఎక్స్ స్పెషల్ అటాక్. దీన్ని ఛార్జ్డ్ స్పెషల్ అటాక్ అని కూడా అంటాం మనం. ఏదైతే ఇందాక స్టాట్స్లో ఎనర్జీ రీజన్ చెప్పిందో ఈ ఎక్స్ స్పెషల్ అటాక్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఈ స్పెషల్ అటాక్ ఎక్స్ స్పెషల్ అటాక్కి తేడా ఏంటంటే, స్పెషల్ అటాక్ 100 డ్యామేజ్ చేస్తే ఎనిమీకి, ఎక్స్ స్పెషల్ అటాక్ వచ్చేసి 200 డ్యామేజ్ చేస్తుంది. సో అట్లా అర్థం చేసుకోండి ఇది వచ్చేసి. అండ్ ఇది ఎప్పుడన్నా ఇట్లా కలర్ కలర్ మెరిసినప్పుడే యూజ్ చేయండి. ఓకే, ఈ స్పెషల్ అటాక్ కానీ ఎక్స్ స్పెషల్ అటాక్ కానీ కంపల్సరీ వాడండి ఎనిమీ స్టన్ అయినప్పుడు. అది చైన్ అటాక్ని ట్రిగర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చైన్ అటాక్. ఈ చైన్ అటాక్ అని అంటారు, యాజ్ వెల్ యాజ్ అల్టిమేట్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, సేమ్ ఈ లోగో గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్విప్మెంట్ అండ్ వెపన్ ఎన్హాన్స్మెంట్ స్క్రీన్. ఇట్లుంటుంది, ప్రతి ఒక్క వెపన్కి ఒక బేస్ స్టాట్ ఉంటుంది, ఒక అడ్వాన్స్ స్టాట్ ఉంటుంది అండ్ దాని తర్వాత వచ్చేసి ఒక డబ్ల్యూ ఇంజన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ అంటే ఆ వెపన్ యూజ్ చేస్తే ఏం ఎఫెక్ట్ ఉంటుంది అని అర్థం. ఓకే, ర్యాంకింగ్స్ కూడా ఉంటాయి, బి ర్యాంక్, ఏ ర్యాంక్, ఎస్ ర్యాంక్ అని. అండ్ బేస్ స్టాట్ ఎప్పుడు అటాకే ఉంటుంది. ఓకే, అండ్ దాని కింద అడ్వాన్స్ స్టాట్ వచ్చేసి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ సేమ్ అడ్వాన్స్ స్టాట్ లాగానే మనకి డబ్ల్యూ ఇంజన్ ఎఫెక్ట్, ఇది కూడా కొన్ని వెపన్స్కి చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి సినిమా గురించి చూద్దాం. సినిమా అంటే ఏదో సినిమా కాదు. సో ఈ గేమ్లో సినిమా అని ఒకటి ఉంటుంది, మైండ్స్కేప్ సినిమా అంటారు దాన్ని. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు కింద బేస్ స్టాట్స్ దగ్గర కనిపిస్తుంది, మీకు సినిమా అనే స్కిల్స్లా కనిపిస్తుంది అండ్ ఎక్విప్మెంట్ సెక్షన్లో కనిపిస్తుంది. ఇదేంటంటే ఉన్న క్యారెక్టరే మీకు ఇంకొకసారి వస్తే అప్పుడు ఆ వచ్చిన క్యారెక్టర్ ఈ సినిమా అనే సంబంధించిన మెటీరియల్ కిందకైతే కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, కన్వర్ట్ అయిపోయాక ఏమవుతుంది అంటే మీరు ఇక్కడ అన్లాక్ చేసుకోవాలి. సో ప్రెజెంట్ మీరు చూడొచ్చు. ఓకే, అన్లాక్ చేసుకున్నాక ఏమవుతుంది అంటే మీరు అన్లాక్ చేసిన ప్రతి ఒక్కటి అది పర్మనెంట్ ఎఫెక్ట్ అన్నమాట. మీకు పర్మనెంట్గా ఆ బఫ్ ఉంటుంది, ఇక అక్కడ ఏమైతే చెప్తుందో ఆ బఫ్ మీకు పర్మనెంట్ అట్లా. అండ్ ఏవైతే అన్లాక్ కాలేదో అవి వచ్చేసి మీకు ఆ క్యారెక్టర్ మళ్ళీ డూప్లికేట్ వస్తుంది, అన్లాక్ అవుతుంది. ఒక్కొక్క డూప్లికేట్కి ఒకటే అన్లాక్ చేసుకొని వస్తుంది. అండ్ ఇక్కడ మీరు సైడ్కి బటన్స్ చూడొచ్చు. ఇది ఏంది, 1, 2, 3 బటన్లు ఉన్నాయి. ఏంటంటే ఇవి జస్ట్ ఆన్ ఆఫ్, మీకు ఈ వాల్పేపర్ మంచిగా కనిపించనీ కానీ. సో ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6 అని నెంబర్స్ ఉన్నాయి కదా డబ్ల్యూ ఇంజన్ తర్వాత. ఇవి వచ్చేసి డిస్క్ డ్రైవ్స్ పెట్టుకోవడానికి. ఓకే, డిస్క్ డ్రైవ్స్ వచ్చేసి ఇవి క్యారెక్టర్స్ యొక్క డ్యామేజ్ ఇంక్రీజ్ చేసే ఎక్విప్మెంట్ అన్నమాట. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ అంటే చాలా సెట్స్ ఉంటాయి డిస్క్ డ్రైవ్స్లో వచ్చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ క్లీనప్ అని అన్లాక్ అవుతుంది, మీరు డిస్క్ డ్రైవ్స్ సెట్స్ అయితే ఫామ్ చేయొచ్చు. ఏదైనా పర్టికులర్ మెటీరియల్ మనం కలెక్ట్ చేస్తున్నామంటే దాన్ని ఫార్మింగ్ అని అంటారనమాట క్యారెక్టర్స్కి సంబంధించినవి. సో ఇక్కడ మనకి ఇక్కడ సెట్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్వింగ్ జాజ్, ఇది వచ్చేసి మనకి ఎనర్జీ రీజనరేషన్కి సంబంధించిన సెట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈథర్ డ్యామేజ్కి సంబంధించింది సెట్ అట్లా. ఇంకోటి వచ్చేసి ఇంపాక్ట్కి సంబంధించిన సెట్, దాంతోపాటు మనకి ఎలక్ట్రిక్ డ్యామేజ్కి సంబంధించిన సెట్. ఇట్లా మనకి సెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, ఫ్యూచర్లో ఇంకొన్ని సెట్లు యాడ్ అవుతాయి. మీరు ఒక క్యారెక్టర్కి ఏ సెట్ ఇవ్వాలి తెలియకపోతే ఆ క్యారెక్టర్ యొక్క గైడ్ వీడియో చూస్తే అర్థమవుతుంది, ఆర్ఎల్స్ మీరు గూగుల్ చేస్తే కూడా మీకు అర్థమవుతుంది, ఆర్ఎల్స్ ఫ్యూచర్లో నేను ఏమైనా గైడ్ వీడియోలు చేస్తే దాంట్లో చూసినా మీకు అర్థమైపోతుంది. ఓకే అట్లా. సో ఇప్పుడు ప్రతి ఒక్క డిస్క్ డ్రైవ్ సెట్లో మనకి 6 పీసెస్ ఉంటాయి. ఓకే, మనం ఆ 6 పీసెస్లో మన యొక్క క్యారెక్టర్కి అట్లీస్ట్ 4 అన్న ఇవ్వాలి, ఆర్ఎల్స్ 2 అన్న పీసెస్ ఇవ్వాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ నెంబర్స్ దేనికోసం ఉన్నాయంటే ఇవి వచ్చేసి స్లాట్స్ అన్నమాట. ఫస్ట్ స్లాట్, సెకండ్ స్లాట్, థర్డ్ స్లాట్, ఈ స్లాట్స్లలో ప్రతి ఒక్క సెట్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్లాట్కి ఫిక్స్ అయ్యే డిస్క్ డ్రైవ్స్ ఉంటాయి, అవి మాత్రమే మనం పెట్టుకోనికి వస్తుంది అన్నమాట. ఓకే, ఓకే, ఫస్ట్ వచ్చేసి డిస్క్ డ్రైవ్స్ గురించి చూద్దాం. ప్రతి ఒక్క డిస్క్ డ్రైవ్ పీస్ వచ్చేసి మనకి సేమ్ వెపన్ లాగానే డివైడ్ అయ్యి ఉంటుంది. ఓకే, బేస్ స్టాట్ అండ్ దాని కింద వచ్చేసి మనకి ర్యాండమ్ స్టాట్స్ ఉంటుంది. వెపన్కి వచ్చేసి అడ్వాన్స్ స్టాట్ ఉంటుంది, డిస్క్ డ్రైవ్స్కి వచ్చేసి ర్యాండమ్ స్టాట్స్ అని ఉంటుంది. ఇది మీరు ఆ పర్టికులర్ డిస్క్ డ్రైవ్ లెవలప్ చేస్తే
ఆ లెవెల్ అప్ అవడంతో పాటు కొన్ని సపరేట్ స్టాట్స్ అయితే యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ ఆల్రెడీ ఈ స్టాట్స్ అన్లాక్ అయ్యేసే వస్తాయి. అన్లాక్ అయినాక కూడా మీరు లెవెల్ అప్ చేస్తే ఆ యొక్క స్టాట్ పక్కన ప్లస్ వన్ ప్లస్ టూ అని ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టు. దాని అర్థం ఏంటంటే ఇది అప్గ్రేడ్ అయ్యిందని అర్థం. ప్లస్ టూ అంటే ఇది టూ టైమ్స్ అప్గ్రేడ్ అయ్యిందని అర్థం. ఇప్పుడు డిఫెన్స్ ప్లస్ టూ ఉందంటే డిఫెన్స్ టూ టైమ్స్ అప్గ్రేడ్ అయ్యిందని అర్థం అట్లా. అండ్ దాని కింద వచ్చేసి ఆ యొక్క సెట్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. అంటే ఆ సెట్ని నేను ఎక్విప్ చేసుకుంటే ఏమి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ స్వింగ్ జాజ్ అనే సెట్ నుండి నేను టూ డిస్క్ డ్రైవ్స్ ఎక్విప్ చేస్తే నా క్యారెక్టర్కి ఈ టూ పీస్ ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. ఎనర్జీ రీజన్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అవుతుంది. ఇదే సేమ్ సెట్ నుండి నేను ఫోర్ పీసెస్ ఎక్విప్ చేస్తే నా క్యారెక్టర్కి టూ పీస్ సెట్ అడ్వాంటేజ్ వస్తుంది నాకు, అట్లనే ఈ ఫోర్ పీస్ సెట్ అడ్వాంటేజ్ కూడా నాకు వస్తుందని అర్థం. ఓకే, అట్లా మీరు కావాలనుకుంటే టూ పీస్ ఒక సెట్ నుండి ఇంకొక సెట్ నుండి టూ పీస్ అండ్ దాని తర్వాత ఇంకో సెట్ నుండి టూ పీస్. సో ఇట్లా త్రీ టూ పీస్ సెట్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఒకటే సెట్ నుండి ఫోర్ పీస్ సెట్ అండ్ ఇంకొక సెట్ నుండి టూ పీస్ మీరు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. అండ్ ఇప్పుడు బేస్ స్టాట్. ఈ బేస్ స్టాట్ అన్నది ఈచ్ అండ్ ఎవ్రీ స్లాట్కి చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, స్లాట్ నెంబర్ వన్లో ఎక్విప్ చేసుకునే డిస్క్ డ్రైవ్కి వచ్చేసి హెచ్పి బేస్ స్టాట్ ఉంటుంది. అది ఏ సెట్ నుండి అయినా సరే ఓకే, హెచ్పి అనేది బేస్ స్టాట్. అది కూడా పర్సంటేజ్ కాదు, ఫ్లాట్. ఓకే, నెంబర్స్ ఉంటే ఫ్లాట్ అని అంటాం. సేమ్ ఇప్పుడు స్లాట్ నెంబర్ టూలో సేమ్ ప్రాసెస్. దీనికి ఓన్లీ అటాక్ బేస్ స్టాటే ఉంటుంది ఏ సెట్ నుండి అయినా సరే. అండ్ థర్డ్ వచ్చేసి మనకి డిఫెన్స్. ఓకే, దీనిలో అటాక్ ఉండదు, హెచ్పి ఉండదు, ఓన్లీ డిఫెన్స్, ఫ్లాట్ డిఫెన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ స్లాట్ నెంబర్ ఫోర్, స్లాట్ నెంబర్ ఫైవ్, స్లాట్ నెంబర్ సిక్స్, ఈ మూడిట్లో కామన్గా ఉండే బేస్ స్టాట్స్ ఏంటంటే అటాక్ పర్సంటేజ్, డిఫెన్స్ పర్సంటేజ్, హెచ్పి పర్సంటేజ్. ఈ మూడిట్లో ఇవి మూడు కామన్గా ఉంటాయి. ఓకే, ఈ మూడితో పాటు మనకు స్లాట్ నెంబర్ ఫోర్లో క్రిట్ రేట్, క్రిట్ డ్యామేజ్ అండ్ అనోమలీ ప్రొఫిషియన్సీ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ స్లాట్ నెంబర్ ఫైవ్లో అటాక్, డిఫెన్స్, హెచ్పి పర్సంటేజెస్తో పాటు మనకి ఇందులో అవైలబుల్గా ఉండేది ఎలిమెంటల్ బోనసెస్. ఓకే, ఎలిమెంటల్ బోనసెస్ అంటే ఐస్ డ్యామేజ్ బోనస్, ఓకే, ఆర్ ఎల్స్ ఎలక్ట్రిక్ డ్యామేజ్ బోనస్, ఫైర్ డ్యామేజ్ బోనస్ ఎక్సెట్రా, వాటితో పాటు పెనిట్రేషన్ రేషియో. ఓకే, అండ్ స్లాట్ నెంబర్ సిక్స్లో అటాక్ పర్సంటేజ్, డిఫెన్స్ పర్సంటేజ్, హెచ్పి పర్సంటేజ్తో పాటు మనకి అనామలీ మాస్టరీ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఎనర్జీ రీజన్ ఉంటుంది. ఈ స్టాట్స్ బేస్ స్టాట్స్ అయితే ఉంటాయన్నమాట. బేస్ స్టాట్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు, కాకపోతే ర్యాండమ్ స్టాట్స్ అయితే ర్యాండమ్ అవి. ఓకే, లెవెల్ అప్ చేస్తుంటే ఏది పడితే అది వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ఇక్కడ మీరు లెవెల్ అప్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ ఏ ర్యాంక్ డిస్క్ డ్రైవ్స్ అండ్ ఈ గోల్డ్ కలర్ లైన్, ఎస్ ర్యాంక్ డిస్క్ డ్రైవ్స్, వీటిని మాత్రమే లెవెల్అప్ చేయండి. ఈ బ్లూ కలర్ లైన్ ఉన్నవి, బి ర్యాంక్, ఇవి లెవెల్అప్ చేయకండి, అంత యూజ్ లేవు. ఇప్పుడు వచ్చేసి మనం బార్డిక్ నీడిల్కి వచ్చినాం. ఇది ఎందుకు అంటే ఇక్కడ మీరు మీకు నచ్చిన డిస్క్ డ్రైవ్ సెట్ నుండి మీకు నచ్చిన పీసెస్ అయితే తయారు చేసుకోవచ్చు. పర్టికులర్ డిస్క్ డ్రైవ్స్ డిస్ట్రాయ్ చేస్తే మీకు ఏం మెటీరియల్స్ వస్తాయి. ఓకే, ఈ మెటీరియల్స్ మీరు డిస్ట్రాయ్ చేస్తేనే రావు, ఇవి వచ్చేసి మనకి వేరే యాక్టివిటీస్ నుండి కూడా వస్తుంది, ఎండ్ గేమ్ కంటెంట్ నుండి కూడా ఈ మెటీరియల్స్ అయితే వస్తాయన్నమాట. యాజ్ వెల్ యాజ్ మీకు మీ డిస్క్ డ్రైవ్ని లెవెలప్ చేసే మెటీరియల్స్ కూడా వస్తాయి డిస్మాంటిల్ చేసుకుంటే. ఓకే, సో వాటిని యూజ్ చేసి మీకు మీకు నచ్చిన డిస్క్ డ్రైవ్ సెట్ని ట్యూనింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు నచ్చిన సెట్ మీరు సెలెక్ట్ చేసుకొని షాక్ స్టార్ డిస్కో అన్న సెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇది వచ్చేసి ఇంపాక్ట్ ఇంక్రీజ్ చేస్తుంది, నా స్టన్ క్యారెక్టర్స్కి అయితే అవసరము. సో అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ట్యూనింగ్ ఇన్ టూ వన్ అంటే ఒక్కొక్కటి అయితే ట్యూన్ చేయవచ్చు నేను, ఆర్ ఎల్స్ డైరెక్ట్ 10 ఒకటేసారి కొట్టేసేయచ్చు. సో నేను ఒకటేసారి 10 కొట్టేస్తాను. సో ఇక్కడ మీరు చూడవచ్చు నా అదృష్టం బాగుంది, 4 వచ్చినాయి ఎస్ ర్యాంక్స్ అండ్ రిమైనింగ్ అన్ని ఏ ర్యాంక్స్. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే పైన నెంబర్ ఉంది 2 అని, దీనికి వచ్చేసి 3 అని ఉంది అండ్ దీనికి వచ్చేసి 6 అని ఉంది. దీని అర్థం ఏంటంటే ఇది సెకండ్ స్లాట్కి సంబంధించింది, ఇది వచ్చేసి థర్డ్ స్లాట్కి సంబంధించింది అండ్ ఇది వచ్చేసి 6th స్లాట్ అండ్ నెక్స్ట్ది కూడా 6th వచ్చింది కాబట్టి 6th స్లాట్. అట్లా మీరు మీకు నచ్చిన డిస్క్ డ్రైవ్ అయితే డిస్క్ డ్రైవ్ సెట్ నుండి మీరు ఇవి అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో మోస్ట్లీ మీరు లెవెల్ 50, లెవెల్ 55, లెవెల్ 60 అట్లా రీచ్ అయినప్పుడు మీరు చాలా యూజ్ అవుతుంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అడ్వాన్స్డ్ ట్యూనింగ్లో మనము ఓరియంటేషన్ అనే ఎక్విప్మెంట్ యూజ్ చేసి మనకి నచ్చిన స్లాట్ది నచ్చిన బేస్ స్టాట్ తోటి అయితే మనము తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ ఓరియంటేషన్ మెటీరియల్స్ అయితే సేవ్ చేసుకోండి, ఎట్లా చేయాలనో నేను ఇప్పుడు చూపిస్తుంది. ఓకే, బట్ సేవ్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఓరియంటేషన్ అని కొడితే
ఈ ట్యూనింగ్ క్యాలిబ్రేటర్ అయితే కన్స్యూమ్ అవుతుంది. కన్స్యూమ్ అయ్యి నేను ఇప్పుడు ఫోర్త్ స్లాట్ది సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి అటాక్ రేషియో, డిఫెన్స్ రేషియో, క్రిట్ డ్యామేజ్, హెచ్పి ఇవి చూపిస్తుంది. వీటిలలో నేను ఏదన్నా సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ ఓరియంటేషన్ అని కొడితే నేను సెలెక్ట్ చేసుకున్న సెట్ నుండి స్లాట్ నెంబర్ 4ది నాకు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న బేస్ స్టాండ్ది ఒకటైతే నాకు వస్తుంది అనమాట డిస్క్ డ్రైవ్. ఓకే, అట్లా మోస్ట్లీ క్రిట్ డ్యామేజ్ క్రిట్ రేటే సెలెక్ట్ చేసుకుంటారు, అనామలీ ప్రొఫిషియన్సీ ఈజీగా వస్తుంది కానీ. ఓకే, అట్లా ఈ ట్యూనింగ్ క్యాలిబ్రేటర్స్ అయితే సేవ్ చేసుకోండి, ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతాయి ఇవి. ఫ్యాబ్రిక్ నీడిల్ అట్లా వర్క్ అవుతుంది అనమాట. సో టీమ్స్లో మీరు ఇక్కడ ఇది మీ టీమ్ స్క్రీన్ వచ్చేసి యాక్చువల్లీ. ఓకే, 3 మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఒక బ్యాంక్ బూని. బ్యాంక్ బూ వచ్చేసి మీకు తర్వాత అన్లాక్ అవుతుంది. అండ్ బ్యాంక్ బూన్ వచ్చేసి మీ యొక్క టీమ్కి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ని గన బ్యాంబూస్ ఉంటాయి. ఓకే, నా సజెషన్ వచ్చేసి మీకు ఈ బ్యాంక్ బూ ఎక్స్ప్లోరర్ బూ వస్తే కంపల్సరీ లెవెల్అప్ చేయండి, ఇది మస్ట్ హ్యావ్ బ్యాంక్ బూ. ఓకే, అండ్ దాని తర్వాత వచ్చేసి ఇది, ఎందుకంటే గేమ్లో ప్రజెంట్ ఈ బ్యాంక్ బూ అండ్ ఈ బ్యాంక్ బూ మాత్రమే మనకి హీలింగ్ చేస్తాయి, మిగతా అన్ని డ్యామేజ్ ఇంక్రీజ్ చేయడం అట్లా. ఓకే, సో ఈ టీమ్స్ వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ నేమ్కి లెఫ్ట్ సైడ్ మీరు ఒక స్మైల్ బొమ్మనైతే కనిపిస్తుంది. ఓకే, ఈ స్మైల్ బొమ్మ ఏం చెప్తుంది అంటే వీళ్ళు ఒకరితో ఒకరు కంపాటబుల్ అని చెప్తుంది. కంపాటబులిటీ అంటే ఏంటంటే మనకి వీళ్ళందరికీ ఈ స్మైల్ బొమ్మ ఉన్నప్పుడు ఏంటంటే వీరు ఒకరితో ఒకరు హెల్ప్ చేసుకొని డ్యామేజ్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ స్పెషల్ ఎఫెక్ట్లు ఉంటాయి అన్నమాట కాంబ్యాట్ చేసేటప్పుడు. ఓకే, ఆ ఎఫెక్ట్లు ఏమేమి ఉంటాయో అన్న చెప్పేసి మీరు పైన కార్నర్లో మీరు ఈ స్మైల్ బొమ్మ నొత్తితే మీకు ఇక్కడ చెప్తుంది అనమాట ఏ క్యారెక్టర్ తోటి ఏం అడ్వాంటేజ్ ఉంటుంది ఈ స్మైల్లో స్మైల్ బొమ్మ ఉన్న క్యారెక్టర్స్కి. అండ్ ఇది ఎట్లా వర్క్ అవుతుంది, ఈ కంపాటబిలిటీ అనేది ఒకటి క్యారెక్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళంతా ఒకటే ఒక ఫ్యాక్షన్కి సంబంధించి ఉండాలి, ఆర్ఎల్స్ అందరు కలిసి ఒకటే ఒక ఎలిమెంట్కి సంబంధించి ఉండాలి. ఓకే, సో లైకాన్ వచ్చేసి మీరు ఇక్కడ చూస్తే విక్టోరియా హౌస్ కీపింగ్ అన్న ఫ్యాక్షన్కి సంబంధించిన వాడు ఎలిన్ ఈమె వచ్చి సేమ్ అదే విక్టోరియా ఈ ఫ్యాక్షన్కి సంబంధించిన ఆమె. ఓకే, ఇప్పుడు నేను సోకకు చూస్తే ఈమె వచ్చేసి హాలో స్పెషల్ ఆపరేషన్స్ అన్న ఫ్యాక్షన్కి సంబంధించిన ఆమె. సో అట్లా అదే ఇప్పుడు నేను సోకకుని తీసేసి యాన్బిన్ పెడతా సోకకు ప్లేస్లో. ఇప్పుడు సెలెక్ట్ సి, మీరు ఇక్కడ చూడొచ్చు లైకాన్కి స్మైల్ సింబల్ ఉంది, ఎలిన్కి స్మైల్ సింబల్ ఉంది, బట్ యాన్బికి స్మైల్ లేదు. అంటే యాన్బి వచ్చేసి వీళ్ళతో కంపాటబుల్ కాదని చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ లైకాన్ అండ్ యాన్బి వచ్చేసి సేమ్ స్పెషాలిటీ స్టన్ ఇద్దరు అయినా అని కంపాటబుల్ కాదు, ఎందుకంటే డిఫరెంట్ ఎలిమెంట్. సో ఇది వచ్చేసి మీ యొక్క కాంబాట్ స్క్రీన్. ఓకే, మీకు పైన స్క్రీన్ మీద చూస్తే లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు మీ యొక్క క్యారెక్టర్స్ యొక్క హెచ్పి బార్ ఉంటుంది. హెచ్పి బార్ కింద మీకు ఒక గ్రే కలర్ బార్ అవుతుంది కదా, అది వచ్చేసి ఏంటంటే ఎనర్జీ బార్. ఓకే, అది మీరు ఫిల్ అయినప్పుడు మీ యొక్క ఎక్స్ స్పెషల్ అటాక్ అయితే యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ నేను సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్ లైకాన్, మీరు ఎక్స్ స్పెషల్ అటాక్ చూడొచ్చు, ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంది. ఓకే, పెద్ద ఎఫెక్ట్ లేదు, ఎలామెలాగ ఎనర్జీ అయితే రీజనరేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 2 అటాక్స్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పుడు ఎక్స్ స్పెషల్ అటాక్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఎక్స్ స్పెషల్ అటాక్ యూజ్ చేస్తే, సో ఎక్స్ స్పెషల్ అటాక్ యూజ్ చేసిన ఆ యొక్క ఎనర్జీ అన్నది కన్జ్యూమ్ అయింది. సో అట్లా అనమాట ఈ ఎనర్జీ వర్క్ అయ్యేది. అండ్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఈమె యొక్క హెచ్బి వర్క్ కింద చూస్తే 3 డాట్స్ ఉన్నాయి. అంటే కొన్ని క్యారెక్టర్స్కి వచ్చేసి ఎట్లానంటే ఎక్స్ స్పెషల్ అటాక్ కానీ వాళ్ళ యొక్క అల్టిమేట్ కానీ యూజ్ చేసినప్పుడు కొన్ని ఎఫెక్ట్లు వస్తాయి, ఆ యొక్క ఎఫెక్ట్లు మనం ఆ క్యారెక్టర్ ఫేస్ కిందనైతే చూడొచ్చు. సో ఇప్పుడు ఒక సర్కిల్ అయితే వెలిగింది, అట్లా 3 టైమ్స్ వేయాలి ఈ క్యారెక్టర్కి. సో ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు ఈ క్యారెక్టర్కి వచ్చేసి 3 ఫ్లేమింగ్ ఆర్బ్స్ అయితే వచ్చినాయి. సో దీని అర్థం ఏంటంటే ఈ క్యారెక్టర్ యొక్క స్పెషల్ ఎఫెక్ట్ అయితే రెడీగా ఉంది, నేను అదొకటి యూజ్ చేయడమే లేట్ అని అర్థం. ఓకే, సో సేమ్ ఇది ఎలిన్ క్యారెక్టర్కి కూడా వస్తుంది అనమాట. సో ఈమె ఇప్పుడు డాష్ చేసి ఇప్పుడు మీరు చూడొచ్చు ఈమె ప్రొఫైల్ కింద 3 బ్లూ స్టార్స్ వచ్చినాయి. సో అట్లా అనమాట ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక్కొక్క క్యారెక్టర్కి ఇట్లాంటి ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు దాని కింద వచ్చేసి మీకు ఇప్పుడు ఈ సపోర్ట్ క్యారెక్టర్ స్పెషాలిటీ ట్రిగర్ చేస్తే, సో ఇప్పుడు చూడొచ్చు నేను ఇమీడియట్గా క్యారెక్టర్ స్విచ్ అయినా ఎలియన్ క్యారెక్టర్ కింద ఎనర్జీ బార్ కింద 2 సింబల్స్ అయితే వచ్చినాయి. అదేంటంటే బఫ్, ఏదైనా క్యారెక్టర్ మనకు అడ్వాంటేజ్ ఇస్తే అవి చిన్న చిన్న ఆర్బ్స్ అయితే వస్తాయి అన్నమాట మనకి. అండ్ దాని కింద వచ్చేసి చూస్తే మీకు నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఆ నెంబర్స్ వచ్చేసి ఏంటంటే డెసిబల్స్ అంటారు దాన్ని. మనం అటాక్ చేసిన ప్రతిసారి ఆ యొక్క డెసిబల్స్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో ఇప్పుడు 3000 పాయింట్స్ అయినాయి మ్యాక్సిమం అని వచ్చింది. సో ఇప్పుడు ఈ 3000 పాయింట్స్ వచ్చినప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్లో ఎవరిదో ఒకరిది అల్టిమేట్ అయితే యూజ్ చేయొచ్చు. ఇది మీరు ఆలోచించుకొని యూజ్ చేయాలన్నమాట కాంబాట్లు ఉన్నప్పుడు.
ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసి నేను సోకొకది యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇందాక చెప్పిన బఫ్ వస్తుంది అన్నమాట నాకు. సో ఇది వచ్చేసి ఎనిమీ, అండ్ ఎనిమీ హెచ్పీ బార్ కింద మీరు ఎల్లో కలర్ లైన్ చూస్తున్నారు కదా, ఇది ప్రతి ఒక్క ఎనిమీకి వస్తుంది అనమాట. ఇది ప్రతి ఒక్క ఎనిమీకి వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు దాని పక్కన చూస్తే 88 అనే నెంబర్ ఉంది. ఇప్పుడు నేను దాన్ని కొడితే 89 అయ్యింది, 90. సో అది వచ్చేసి డేస్ అనమాట. ఓకే, స్టన్ బేస్డ్ క్యారెక్టర్స్ ఎక్కువ డేస్ అప్లై చేస్తారు, అండ్ వాళ్ళకి ఇంకా ఇంపాక్ట్ ఇస్తే ఇంకెక్కువ డేస్ అప్లై చేస్తారు. ఓకే, సో ఇది ఇప్పుడు 100 అయినప్పుడు ఇట్లా ఎనిమీ ఫ్లిక్కర్ అవుతాడు అనమాట. ఇట్లా ఫ్లిక్కర్ అయినప్పుడు ఏంటంటే మనము ఛార్జ్ అటాక్ కానీ ఎక్స్ స్పెషల్ అటాక్ కానీ యూజ్ చేస్తే చైన్ అటాక్ ట్రిగర్ అవుతుంది. సో ఇట్లా చైన్ అటాక్ ట్రిగర్ అవుతుంది. చైన్ అటాక్ ఇమ్మీడియట్గా యూజ్ చేయాలి మనము ఎనిమీ స్టన్ అయినప్పుడు. ఓకే, ఎందుకంటే నార్మల్ ఎనిమీస్కి వచ్చేసి ఒక చైన్ అటాక్ ట్రిగర్ చేయడానికి అవుతుంది. మనకి ఎలీట్ ఎనిమీస్ అంటే ఇట్లాంటి ఎనిమీస్కి వచ్చేసి 2 times చైన్ అటాక్ ట్రిగర్ అవుతుంది. అండ్ బాసెస్ అండ్ వీక్లీ బాసెస్కి వచ్చేసి 3 times చైన్ అటాక్ అయితే కంటిన్యూగా ట్రిగర్ చేయవచ్చు. ఒక్కొక్కసారి మీరు కాంబాట్ ఫ్లోలో ఉన్నప్పుడు ఇట్లా ఆటోమేటిక్ చైన్ అటాక్ ట్రిగర్ అవుతుంది ఎనిమీస్ టన్ కాగానే. సో ఇదైతే మీరు మిస్ చేయవద్దు. ఓకే, అండ్ ఈ చైన్ అటాక్లో బ్యాంబూ వచ్చింది అనుకో, బ్యాంబూని యూజ్ చేసేసేవారు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అసిస్ట్. సో ఇప్పుడు ఆ అసిస్ట్ బటన్ని మనం క్యారెక్టర్ స్విచ్ కానీ అయితే యూజ్ చేయవచ్చు ఇట్లా. సో ఇది మనకు తెలుసు. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ అసిస్ట్లో టోటల్ 4 అని చెప్పిన కదా, ఇవేందో చూద్దాం. అండ్ ఈ అసిస్ట్ పక్కన స్లాట్స్ ఉంటాయని చెప్పి, ఈ పాయింట్స్ ఉంటాయని చెప్పిన కదా, మనం ప్రతిసారి అసిస్ట్ ట్రిగర్ చేసినప్పుడు ఈ పాయింట్స్ అయితే కన్జ్యూమ్ అవుతాయి. అండ్ ప్రతి ఒక్క ఎనిమీ మనం అటాక్ చేసే ముందు ఒక గోల్డ్ కలర్ లైట్ అయితే వస్తుంది అనమాట. సో అసిస్ట్, ఓకే, క్యారెక్టర్ మనం కొట్టేటప్పుడు కరెక్ట్ టైంలో అసిస్ట్ ట్రిగర్ చేస్తే ఇట్లా, ఇది పర్ఫెక్ట్ అసిస్ట్ అంటారు. ఓకే, ఎనిమీ యొక్క డ్యామేజ్ని ఆపుతున్నాం కాబట్టి అది డిఫెన్సివ్ అసిస్ట్. ఓకే, ఇట్లా ఇమీడియట్గా ఎనిమీ యొక్క అటాక్ని ఆపి మనం అటాక్ చేస్తే అది అసిస్ట్ ఫాలో అప్ అవుతుంది. ఓకే, ఇట్లా. అండ్ వీటికి పాయింట్స్ కన్జ్యూమ్ అవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఇప్పుడు పాయింట్స్ అన్నీ ఎంటీ అయినాయి. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే వాడు అటాక్ చేసినప్పుడల్లా రెడ్ కలర్ లైట్ వస్తుంది, పాయింట్స్ రీస్టోర్ అయ్యేదాకా రెడ్ కలరే చూపిస్తుంది. నేను జస్ట్ డాజ్ చేయాలి, స్విచ్ చేసిన కానీ క్యారెక్టర్స్ డాజ్ అవుతాయి కానీ అసిస్ట్ అయితే చేయలేవు పాయింట్స్ రీస్టోర్ అయ్యేదాకా. ఇప్పుడు ఈ పాయింట్స్ ఎట్లా రీస్టోర్ అవుతాయి, నేను చైన్ అటాక్ యూజ్ చేసిన ఆర్ఎల్స్ అల్టిమేట్ యూజ్ చేసిన ఈ పాయింట్స్ అన్నది అయితే రీస్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి క్విక్ అసిస్ట్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ సపోర్ట్ క్యారెక్టర్, ఈమె స్కిల్ యూజ్ చేయగానే వేరే క్యారెక్టర్ని ఫీల్డ్ మీదకి రమ్మని పిలుస్తుంది అనమాట. కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే డ్యామేజ్ తీసుకున్నప్పుడు ఇమీడియట్గా వేరే క్యారెక్టర్ ఫీల్డ్ మీదకి రమ్మని చూపిస్తుంది. ఓకే, అది ఎట్లా చూపిస్తుంది అంటే కింద బాటమ్ రైట్ కార్నర్లో మనకు ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, సో ఇప్పుడు చూడొచ్చు ఎక్స్ స్పెషల్ దగ్గర ఎలిన్ ఫేస్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు ఎలిన్ వచ్చింది, అటాక్ చేసింది, అండ్ ఇప్పుడు చైన్ అటాక్ ట్రిగర్ అయింది అట్లా. సో దాన్ని క్విక్ అసిస్ట్ అంటారు. ఒక క్యారెక్టర్ని రమ్మని ఫీల్డ్ మీదకి చూపిస్తుంది అంటే అది క్విక్ అసిస్ట్ వచ్చేసి. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ పాయింట్స్ రీస్టోర్ చేసుకోవాలి. ఎట్లా అంటే వీడి ఇప్పుడు స్టన్ అవుతుండు, ఓకే, 96 డేస్ వచ్చేసి, ఇప్పుడు వీడిని స్టన్ చేసి చైన్ అటాక్ ట్రిగర్ చేసిన. ఓకే, ఇప్పుడు అల్టిమేట్ యూజ్ చేస్తా, ఇప్పుడు 3 points వచ్చినాయి టోటల్ ఫుల్ రీస్టోర్ పాయింట్స్ వచ్చేసి. అండ్ అట్లనే మీరు ఇప్పుడు ఎవేజివ్ అసిస్ట్ చూడొచ్చు, కరెక్ట్ టైంలో తప్పించుకుంటే ఎవేజివ్ అసిస్ట్ వస్తుంది. ఇది మోస్ట్లీ గన్స్ లాంగ్ రేంజ్ వెపన్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇది వస్తుంది అనమాట ఎవేజివ్ అసిస్ట్ వచ్చేసి. సో ఇవన్నమాట మనకి అసిస్ట్ వచ్చేసి ఇట్లా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి సిగ్నల్ సర్చ్ గురించి అయితే తెలుసుకుందాం. సో మీకు ఇక్కడ ఏదైతే స్క్రీన్లో క్యారెక్టర్ కనిపిస్తుందో ఈ క్యారెక్టర్ ఉన్నదాన్ని వచ్చేసి మనం బ్యానర్ అని అంటాం. ఓకే, అండ్ మీకు ఇక్కడ ఈ స్క్రీన్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఎస్ ర్యాంక్ క్యారెక్టర్ ఉంది, ఆమె పేరు ఉంది, దాని కింద ఎలిమెంట్ ఉంది, దాని పక్కనే రైట్ సైడ్కి ఏ అన్న స్టార్ ఉండి 2 characters ఉన్నాయి, అంటే వాళ్ళు ఏ ర్యాంక్ క్యారెక్టర్స్ అని అర్థం. ఓకే, అండ్ దాని కింద చూస్తే మీకు రిమైనింగ్ 9 days అని ఇక్కడ టైం ఉంది. ఇది ఏంటంటే ఇట్లా టైమింగ్ ఉన్నాయి వచ్చేసి లిమిటెడ్ బ్యానర్. ఓకే, లిమిటెడ్ టైం దాకానే ఉంటుంది, ఎవ్రీ 20 days ఈ బ్యానర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవ్రీ వర్జన్ వచ్చేసి మనకి సింపుల్గా 40 or else 42 days అంతవరకు ఉంటుంది ఎవ్రీ వర్జన్ వచ్చేసి. సో ఆ వర్జన్ అయిపోయేటప్పుడు మనకి ఈ బ్యానర్స్ అయితే చేంజ్ అవుతాయి అన్నమాట.
సో నెక్స్ట్ వర్జన్లో ఏం బ్యానర్స్ రాబోతున్నాయి ఫస్ట్ 20 డేస్, నెక్స్ట్ 20 డేస్ అనేది వాళ్ళు ఆ వర్జన్ స్ట్రీమ్లో అయితే చెప్తారు. దాన్ని వర్జన్ స్పెషల్ స్ట్రీమ్ అని అంటారు. ఓకే, అట్లా. అండ్ ఈ లిమిటెడ్ టైమ్ బ్యానర్స్కి వచ్చేసి మనం యూజ్ చేసే కరెన్సీ ఇది ఎన్క్రిప్టెడ్ మాస్టర్ టైప్. నేను స్టార్టింగ్ కరెన్సీ సెక్షన్లో మాట్లాడిన దీని గురించి. ఓకే, అండ్ ప్రెజెంట్ వచ్చేసి మనకి 2 లిమిటెడ్ బ్యానర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్యారెక్టర్, నెక్స్ట్ వచ్చేసి ఆ క్యారెక్టర్ యూజ్ చేసే వెపన్. సో ఇదన్నమాట లిమిటెడ్ బ్యానర్స్ వచ్చేసి. ఫ్యూచర్లో 2 లిమిటెడ్ క్యారెక్టర్స్ అండ్ 2 లిమిటెడ్ వెపన్స్ ఉండొచ్చు ఆ క్యారెక్టర్కి రిలేటెడ్, బట్ లిమిటెడ్ వాటికి లిమిటెడ్ కరెన్సీయే యూజ్ చేస్తాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థర్డ్, ఇది వచ్చేసి స్టేబుల్. ఇది వచ్చేసి పర్మనెంట్, ఇది చేంజ్ కాదు. ఇక దీంట్లో వేరే క్యారెక్టర్స్ అండ్ వేరే వెపన్స్ అయితే యాడ్ అవుతాయి, బట్ ఇదైతే పర్మనెంట్, ఇక్కడనే ఉంటుంది ఇది. దీనికి మనం యూజ్ చేసే కరెన్సీ వచ్చేసి మాస్టర్ టైప్. మోస్ట్లీ క్యారెక్టర్స్ని డెవలప్ చేస్తే కూడా ఈ కరెన్సీ వచ్చేస్తుంది. సో దీనికి మీరు మీ యొక్క పాలిక్రోమ్స్ అయితే స్పెండ్ చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్మనెంట్, మనకి బ్యాంక్ బూ బ్యానర్. దీనికి మనం యూజ్ చేసే కరెన్సీ వచ్చేసి బూపాన్. ఓకే, అండ్ ఈ బ్యాంక్ బూ బ్యానర్ ఎట్లా అంటే ఇది కూడా పర్మనెంటే. ఈ బ్యానర్లు వచ్చేసి మనకి ఎవ్రీ వర్జన్లో ఒకటి కానీ రెండు కానీ, మోస్ట్లీ ఒకటి బ్యాంక్ బూన్ అయితే మనకి ఈ బ్యానర్లను అయితే యాడ్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ రైట్ బాటంలో చూసుకుంటే సెలెక్ట్ ఎస్ ర్యాంక్ బ్యాంబూ అని ఉంది. దీన్ని ప్రెస్ చేసి మనకి ఏ బ్యాంక్ బూ కావాలి ఇక్కడ అని చెప్పేసి మనం చూస్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ 3 చూస్ చేసుకున్నా, ఈ 3 నాకు వచ్చేసినాయి, అదృష్టం బాగుంటే జల్ది వచ్చినాయి. అండ్ ఏ బ్యాంక్ బూ ఏం చేస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఏ బి సి ఈ లెటర్స్ మీద ఒత్తితే మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్రెడీ వచ్చిన బ్యాంక్ బూనే మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని అదే బ్యాంక్ బూ మళ్ళీ మళ్ళీ కాపీస్ వచ్చేలాగా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, గ్యారంటీడ్ ఎస్ ర్యాంక్ వచ్చేసి బ్యాంక్ బూ బ్యానర్లో 80 సిగ్నల్ సర్చ్కి మనకి గ్యారంటీడ్ ఎస్ ర్యాంక్ బ్యాంక్ బూన్ అయితే వస్తుంది. 100% మనం సెలెక్ట్ చేసుకున్న ఎస్ ర్యాంక్ బ్యాంక్ బూనే వస్తుంది. ఓకే, ఈ బ్యాంక్ బూ బ్యానర్లో వచ్చేసి మనకి ఎవ్రీ 10 సిగ్నల్ సర్చెస్కి మనకి ఏ ర్యాంక్వి బ్యాంక్ బూస్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక టన్ వస్తుంది, మీ లక్ బాగుంటే 2, 3, 4, 5 కూడా రావచ్చు. అండ్ ఇప్పుడు క్యారెక్టర్స్కి చూద్దాం మళ్ళా. సో లిమిటెడ్ దాంట్లో ఎవ్రీ 90 సిగ్నల్ సర్చ్కి బ్యానర్ మీద ఉన్న క్యారెక్టర్ రావడానికి 50% ఛాన్స్ మాత్రమే ఉంటుంది, 50% ఛాన్స్. ఒకవేళ మీకు లక్ బాగుండి మీకు ఆ 90 సిగ్నల్ సర్చెస్ లోపలనే బ్యానర్ మీద ఉన్న క్యారెక్టరే వస్తే ఎస్ ర్యాంక్, మీరు ఇలా 50-50 విన్ అయినారు అని అర్థం. అంటే బ్యానర్ మీద ఉన్నదే 50% ఛాన్స్ కాబట్టి రావడానికి మీరు ఆ 50% ఛాన్స్ విన్ అయ్యారు అని అర్థం. ఒకవేళ రాకపోతే మీరు 50-50 లూజ్ అయినారు అని అర్థం. సో ఈమె రాకపోతే మరి ఎవడు వస్తాడు అని అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా క్యారెక్టర్స్, మీరు వీళ్ళల్లో ఎవరో ఒకరు మీరు 50-50 లూజ్ అయినప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ క్యారెక్టర్స్ అట్లా, అప్పుడు మీరు 50-50 లూజ్ అయినారు అని అర్థం. 50-50 లూజ్ అయినాక మీకు మళ్ళీ 100% ఛాన్స్ ఉంటుంది మీరు చూస్తున్న బ్యానర్ మీద ఉన్న క్యారెక్టరే రావడానికి నెక్స్ట్ 90 సిగ్నల్ సర్చెస్లో. ఓకే, అండ్ ఈ 100% ఛాన్స్ వచ్చేసి ఈమె తర్వాత ఒకవేళ మీరు ఈమెను ఇగ్నోర్ చేస్తే, ప్రజెంట్ జూయాన్ ఉంది మీకు ఈమె మీద 100% ఛాన్స్ ఉంది రావడానికి, బట్ ఈమెను ఇగ్నోర్ చేసిరు ఈమె తర్వాత వచ్చే క్యారెక్టర్ కావాలనుకున్నారు. సో అప్పుడు మీరు ఆ గ్యారంటీ వచ్చేసి ఆ నెక్స్ట్ రాబోయే బ్యానర్ మీద అయితే యూజ్ చేసుకోవచ్చు. అట్లా ఓన్లీ ఒకటేసారి ఉంటుంది మళ్ళీ ఇది వచ్చేసి, ఆ మళ్ళీ 100% ఛాన్స్ మీరు యూజ్ చేసుకున్నాక దాన్ని గ్యారంటీ అంటారు. ఆ గ్యారంటీ మీరు యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రీసెట్ అవుతుంది. రీసెట్ అయినాక మళ్ళీ మీరు 100% గ్యారంటీ రావడానికి 50-50 లూజ్ కావాలి. అట్లా ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ క్యారెక్టర్ బ్యానర్లో కానీ ఈ వెపన్ బ్యానర్లో కానీ ఆర్ఎల్సి స్టేబుల్ బ్యానర్ అంటే ఈ పర్మనెంట్ బ్యానర్లో కానీ ఎవ్రీ 10 సిగ్నల్ సర్చెస్కి మనకి ఏ ర్యాంక్ క్యారెక్టర్ అన్న వస్తుంది, ఆర్ఎల్స్ ఏ ర్యాంక్ డబ్ల్యూ ఇంజన్ అన్న వస్తుంది. ఓకే, అది కూడా 1 రావచ్చు 2 రావచ్చు మీ లక్ను బట్టి ఉంటుంది అది. ఓకే, అండ్ దాని తర్వాత వెపన్కి వస్తే మీరు 50-50 లూజ్ అయినప్పుడు సేమ్ ఇది లిమిటెడ్ క్యారెక్టర్ బ్యానర్ లాగానే ఉంటుంది 50-50 దీనికి కూడా. ఓకే, ఎవ్రీ 80 సిగ్నల్ సర్చెస్కి కాకపోతే ఇది, ఓకే ఎవ్రీ 80 సిగ్నల్ సర్చెస్కి మనకి గ్యారంటీడ్ ఒక ఎస్ ర్యాంక్ వస్తుంది. కాకపోతే మీరు 50-50 లూజ్ అయితే, సో ఇక్కడ మీరు ఏదైతే ఎస్ ర్యాంక్ వెపన్స్ చూస్తున్నారో ఈ వెపన్స్ రానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, మీరు 50-50 లూజ్ అయినప్పుడు దాని తర్వాత మళ్ళీ సేమ్ క్యారెక్టర్ బ్యానర్ లాగానే ఇది 100% గ్యారంటీడ్ అయితే ఉంటుంది నెక్స్ట్ 80 సిగ్నల్ సర్చెస్కి. అది మీరు కావాలనుకుంటే ఇదే వెపన్కి యూజ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ నెక్స్ట్ రాబోయే వెపన్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అట్లా. అండ్ దాని తర్వాత స్టేబుల్ది చూసుకుంటే మీరు 300 సిగ్నల్ సర్చెస్ చేస్తే, దీంట్లో 300 సిగ్నల్ సర్చెస్ చేసినాక మీకు నచ్చిన ఏదో ఒక క్యారెక్టర్ ఇంట్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అందరు క్యారెక్టర్లు సాలిడ్ క్యారెక్టర్సే,
ఓకే, మీకు నచ్చిన క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోండి. లుక్స్ వైజ్ అందరు మంచి డ్యామేజ్ చేస్తారు. ఓకే, అండ్ ఎవ్రీ 90 సిగ్నల్స్ వచ్చేసి ఎస్ ర్యాంక్ వెపన్ అని వస్తుంది, ఆర్ఎస్ ఎస్ ర్యాంక్ క్యారెక్టర్ అని వస్తుంది ఇంట్లో. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. బట్ ఇంట్లో 50-50 అన్న సిస్టమ్ అయితే ఉండదు. ఓకే, అండ్ ఇప్పుడు లిమిటెడ్ బ్యానర్కి, అంటే లిమిటెడ్ క్యారెక్టర్ బ్యానర్కి అండ్ లిమిటెడ్ వెపన్ బ్యానర్కి ఒకటి అయితే పిటి అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. మీ యొక్క డీటెయిల్స్ ఓపెన్ చేస్తే కింద ఈ సర్చ్ హిస్టరీలోకి పోతే లాస్ట్ 5 స్టార్ వచ్చిన తర్వాత మీరు ఎన్ని సిగ్నల్ సర్చెస్ చేసిర్రు అన్నది పిటి వచ్చేసి. ఓకే, సో ఇది వచ్చేసి బ్యానర్స్ అన్నమాట. దాని తర్వాత మీరు అప్పుడప్పుడు ఈ సిగ్నల్ షాప్ అయితే చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ వచ్చేసి మీకు నచ్చినవి మీ ఇష్టము, బట్ మాస్టర్ టేప్స్ అయితే మీరు ఇక్కడ పర్చేస్ చేయకండి. ఓన్లీ ఈ ఫేడింగ్ సిగ్నల్ అన్న దాంట్లోనే మీ యొక్క మాస్టర్ టేప్స్ అయితే పర్చేస్ చేసుకోండి. మిగతా దేంట్లో మీ మాస్టర్ టేప్స్ని అయితే పర్చేస్ చేయకండి. ఓకే, సో ఇది మీ రూమ్ వచ్చేసి. మీకు లెవెల్ 10 వచ్చినాక మీకు ఈ విఆర్ డివైస్ అయితే వస్తుంది అన్నమాట. ఓకే, ఇది వచ్చినాక మీరు చేయాల్సింది ఏంటంటే ఇది ఓపెన్ చేస్తే మీకు ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది, టార్గెటెడ్ ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసేది వచ్చేసి ఏంటంటే పర్ఫెక్ట్ డాజ్ అండ్ పర్ఫెక్ట్ అసిస్ట్ అట్రిబ్యూట్ అనామలీ, ఇవి అయితే కంపల్సరీ చేయండి. ఓకే, నేను చెప్పంగానే మీకు అర్థం కావు ఇవి. సో మీరు ఒక్కసారన్నా ట్రై చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇవి వచ్చేసి. ఓకే, అండ్ సో లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి హోయో ల్యాబ్. ఇది వచ్చేసి మనకి హోయోవర్స్ తయారు చేసిన గేమ్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యాప్ వచ్చేసి. ఇది మనకి ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లో రెండిట్లో దొరుకుతుంది. ఓకే, ఆర్ఎల్స్ వెబ్సైట్ ఉంటుంది పీసీ యూజ్ చేసే వాళ్ళకి. ఓకే, దాని తర్వాత కింద నా ట్యాప్ చేస్తున్నాయి, కింద సెకండ్ ఆప్షన్లో ట్యాప్ చేస్తే మీరు ఆడే హోయోవర్స్ గేమ్స్ అక్కడ డైలీ చెక్ఇన్ ఈవెంట్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు రోజు చెక్ఇన్ చేసుకోవచ్చు. అండ్ దాని పక్కనే హోయో గైడ్స్ అని ఉంటుంది, అది వచ్చేసి మీ గేమ్లో మీకు కావాల్సిన గైడ్స్ కానీ ఆర్ఎల్స్ డైలీ లాగిన్ ఈవెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆడ వచ్చేసి మీరు ఒక క్యారెక్టర్ని ఎట్లా డెవలప్ చేయాలో తెలియకపోతే ఇక్కడ నుండి చూసి మీరు ఆ క్యారెక్టర్ని అయితే డెవలప్ చేసుకోవచ్చు దానికి తగ్గట్టు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క బ్యాటరీ రీఛార్జ్ అయ్యిందా, మొత్తం మీ గేమ్ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్ అయితే ఇక ఈ యాప్లను అయితే అవైలబుల్గా ఉంటుంది. ఓకే, కంపల్సరీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి, యాప్ని అయితే యూజ్ చేయండి. యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి, ఎక్స్ప్లోర్ చేయండి యాప్ని, ఇంకా మీకు చాలా తెలుస్తాయి. ఓకే, యాప్ చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకు. ఓకే, అండ్ టీవీ గేమ్లలో మీకు ఏమైనా హార్డ్ అనిపిస్తే లెవెల్ ఎట్లా క్రాస్ చేయాలని దానికి సంబంధించిన గైడ్ కూడా ఇందులో ఉంటుంది. సో దట్స్ ఫర్ దిస్ గైడ్ వీడియో లెజెండ్స్. ఒకవేళ మీరు గేమ్ ట్రై చేయకపోతే ట్రై చేయండి, ఫ్యూచర్లో ఇంకా చాలా వరకు చేంజెస్ అయితే రాబోతున్నాయి, మంచి మంచి కాంబాట్ సిస్టమ్స్ తెస్తారంట. ఎంజాయ్ చేయండి గేమ్ని, ఒకసారి అయితే కంపల్సరీ ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి ఈ గేమ్ వచ్చేసి. అండ్ ఇంకొన్ని గైడ్ వీడియోస్ అండ్ ఫ్యూచర్లో క్యారెక్టర్స్ ఏవి బిల్డ్ చేసుకోవాలో తెలియకపోతే స్టే ట్యూన్ ఫర్ దట్, ఆ వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఓకే, బాయ్.